ఇటీవలే శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రొక్లైన్లో కరోనా మృతుల శవాలను శ్మశానానికి తరలించడం తీవ్ర విమర్శలు పాలవడం తెలిసిందే ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే తిరుపతిలో జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతిలో ఓ కరోనా రోగి మృతి చెందితే అమానవీయ రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారని వెల్లడించారు ఈ విషయం దిగ్భాంతి కలిగిస్తోందని ట్వీట్ చేశారు గుంతలో మృతదేహాన్ని ఉంచడానికి జేసీబీని ఉపయోగించారని ఆరోపించారు ఈ వీడియోను మృతుడి కుటుంబీకులకు చూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు చనిపోయిన వాళ్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వరా అంటూ నిలదీశారు కాగా తిరుపతిలో కరోనాతో చనిపోయింది ఓ టీటీడీ ఉద్యోగి అని తెలుస్తోంది